నమస్తే, నేను అంకిత. ఏపీలో చూసుకున్నట్లయితే ఫైబర్ నెట్ కుంభకోణం అనేది చాలా పెద్దది. దీంట్లో ఎంత బయటకు తీస్తున్నా కూడా చాలా ఎక్కువగా తప్పులు కనిపిస్తున్నాయి. దీంట్లో ఇద్దరు వ్యక్తులు నెలకి 45 లక్షల రూపాయలు జీతం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే ఏపీలో ఫైబర్ నెట్ కుంభకోణం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దీంట్లో ఎంత తవ్వినా కూడా అసలు అంత చిక్కని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూస్తే 48 కోట్ల జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఈ విషయం గురించి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం అనేది, దీన్ని ఒక పాఠ్యపుస్తకంగా చేర్చి యూనివర్సిటీల్లో కూడా దీన్ని ఒక సబ్జెక్ట్ కింద, ఒక చాప్టర్ కింద పెట్టి దాన్ని పరిపాలన ఏ విధంగా చేయకూడదు అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాని మీద స్టడీ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఒక్కోటి తవ్వే కొద్దీ ఒక్కోటి బయటకు వస్తుంది. ఫైబర్ నెట్లో, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ అనేది అది చాలా ఉపయోగకరమైనది, ప్లస్ ఇన్నోవేటివ్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆలోచన. 2014-19 మధ్యలో ఆయన నెలకి 150 రూపాయలతోటి దాదాపు ఛానల్స్, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ప్లస్ ఫ్రీ ఇంటర్నెట్, దాంట్లోనే అవన్నీ ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్, ఫోను, ఈ మూడు కలిపి ఇచ్చేటట్టు 150 రూపాయలు నెలకి తోటి అవి ఇవ్వాలని ఫైబర్ నెట్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఫైబర్ నెట్ని ఏర్పాటు చేస్తే అప్పుడు 7 కోట్ల రూపాయలు ఏం ఖర్చు ఉండేది దానికి నెలకి. ఇప్పుడు అది 48 కోట్ల రూపాయలకు అయిపోయింది. అసలు ఈ 48 కోట్ల రూపాయలు ఎందుకయింది? 7 కోట్లది కాస్త, 48 కోట్లు అయింది అంటే, 7 కోట్లది 48 కోట్లు అయింది అంటే దానికి తగ్గినటువంటి అభివృద్ధి అయితే కనిపించాలి కదా. అక్కడ ఉండేదేమో ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్, మిగతా 1200 మందిని బయట నుంచి అవుట్సోర్సింగ్ రూపంలో తీసుకున్నారు. తీసుకొని మొత్తం 48 కోట్ల రూపాయలు చేర్చారు. సో ఈ 48 కోట్ల రూపాయలు తగిన విధంగా వీళ్ళు ఏమైనా సౌకర్యాలు ఏర్పాటు చేశారా అని అంటే అది లేదు. చంద్రబాబు నాయుడు టైంలో ఏ విధంగా అయితే ఫైబర్ నెట్ సౌకర్యాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా అదే ఉన్నాయి. పోనీ దాన్ని ఏమైనా ఎన్హాన్స్ చేశారంటే ఎన్హాన్స్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ ఎన్హాన్స్ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి దాదాపుగా 1250 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారు. మరి ఈ 1250 కోట్ల రూపాయలు పెట్టి ఫైబర్ నెట్ విస్తరణ ఏమైనా చేశారా? మిగిలినటువంటి ప్రాంతాలకు ఏమైనా చేశారా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రాంతాలకు కాకుండా మిగిలినటువంటి కూడా ఇచ్చారా అంటే ఎక్కడ ఇవ్వాల. కానీ 1250 కోట్ల రూపాయలు దానికోసం తీసుకున్నట్టు మాత్రం బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఫైబర్ నెట్లో జనరల్గా ఏంటంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ పెట్టినప్పుడు ఈ మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు మా ఉపాధి పోతుంది అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు వీటి యొక్క మెయింటెనెన్స్ కూడా అప్పుడు మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇది ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఫీ, అవన్నీ వసూలు, ఛార్జీలు వసూలు చేయటం అవన్నీ కూడా నెలకు 150 రూపాయలు, దాంట్లో 100 ఛానల్స్ ఏమొస్తాయి ప్లస్ ఫోను ప్లస్ ఇంటర్నెట్ ఈ మొత్తం ఇస్తారు. సో దానికి సంబంధించి కేబుల్ అవన్నీ విలేజ్లో కూడా వేసిస్తారు. అప్పుడు సరే ఈ 150 రూపాయలు లేదంటే ప్రభుత్వం నిర్దేశించే పెంచినటువంటి ధరలో ఏదో ఒకటి పెంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచారు. పెంచినటువంటి ఛార్జీలు వసూలు చేసినటువంటి బాధ్యత ఎవరిది? మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ది. మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ వసూలు చేసి అది ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వ అకౌంట్లో వేయాలి, ప్రభుత్వ అకౌంట్లో వేయాలి, ఇవ్వాలి. కానీ ఎక్కడా కూడా ఈ మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు తీసుకున్నట్టు లేదు, గవర్నమెంట్కి ఇచ్చినట్టు లేదు. కారణం ఏంటంటే అక్కడేమో ఆన్లైన్ బిల్లు కాదు, కరెన్సీ రూపంలో తీసుకున్నారు. ఆ కరెన్సీ రూపంలో వాళ్ళు ఇచ్చారా, పబ్లిక్ నుంచి వసూలు చేశారా లేదనేది తెలియదు. వీళ్ళేమో జమ చేశారా లేదనేది తెలియదు. ఆన్లైన్ పేమెంట్ అయితే తెలుస్తుంది, ఆన్లైన్ కాదు. సో కాబట్టి దానికి లెక్కాపత్రం లేదు. సో లెక్కాపత్రం లేదు, దానికి తవ్వే కొద్దీ అసలు వాళ్ళు పే చేశారా లేదా, కస్టమర్స్ ఎంత పే చేస్తే ఎంత జమ చేశారు ప్రభుత్వానికి అనేది రికార్డులే లేవు. ఈ ఫైబర్ నెట్కి సంబంధించి లోపల ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటేనేమో ఆన్లైన్లో ఎక్కడా కూడా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి దాఖలు లేవు. ఫైల్స్ ఆన్ పేపర్ చేశారు, ఆ ఫైల్స్ ఏమో ఆన్ పేపర్ చేసిన ఫైల్స్ ఏమో తగలబెట్టేశారు కొన్ని. సో దీంతో దానికి సంబంధించిన ఆధారాలు లేవు.
ఈ ఫైబర్ నెట్ ఎండి ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాయంటే రైల్వే నుంచి డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సారీ 2019 అధికారంలో రాగానే ఆయన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నాడు. ఈయన్ని ఆయన ఎండి ఎండిగా ఉన్నాడు. ఆయన మొత్తం చేశారు. సో ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయనకి ఇప్పుడు మళ్ళీ రైల్వేకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఇవన్నీ ఎవరు చెప్తారు ఆయన మళ్ళీ రైల్వేకి వెళ్తే? అందుకని చెప్పేసి నువ్వు వెళ్ళడానికి లేదు, నువ్వు ఇక్కడే ఉండు, విచారణ ఫేస్ చేయాలి అని చెప్పి. ఫైబర్ నెట్ అనేది అసలు అత్యంత పెద్ద కుంభకోణాలు. ఇది కూడా ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాలు అనేది అనేకం. సో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి తన సొంత జాగిర్లాగా వాడేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సో ఆ ఛానల్ కానీ సొంత ఛానల్ సొంత పేపరు వీటిలో ఏ విధంగా అయితే చేస్తారో, అంటే కావాల్సినటువంటి ఎంప్లాయీని తీసుకోవటం, వద్దనుకున్న ఎంప్లాయీని పంపించడం, లేదా కావాల్సిన ఎంప్లాయీకి ఎంత కావాలంటే అంత ఇవ్వటం, ఇవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నడుస్తాయి. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది కదా, ఆ సిస్టానికి భిన్నంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థల్ని అలా చేసేసాడు, ప్రైవేట్ కంపెనీలాగా చేసేసాడు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫైబర్ నెట్లో కూడా ఇప్పుడు మొత్తం ఎంప్లాయీస్ని 1200 మందిని తీసుకున్నారంటే ఎవరిని తీసుకున్నారో 1200 మందిని అంటే దానికి కూడా లెక్కలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అపాయింట్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అపాయింట్ చేసుకుని వాళ్ళకి శాలరీస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. పోనీ వాళ్ళు ఏమన్నా పనిచేశారా ఫైబర్ నెట్లో అని అంటే లేదు, ఎక్కడ పనిచేసినటువంటి దాఖలాలు లేవు. జస్ట్ అవుట్సోర్సింగ్ కింద 1200 మందిని తీసుకున్నాము, వాళ్ళకేమో 170,000 అట్లా పే చేసేసారు. సో అసలు ఎందుకు పే చేశారు, అవసరం ఏముంది, వాళ్ళు చేసిన పని అంటే సమాధానం లేదు. ఫైబర్ నెట్లోనే కాదు, ఇప్పుడు డిజిటల్ మీడియా కార్పొరేషన్ అని ఉంది, డిజిటల్ మీడియా కార్పొరేషన్లో కూడా అదే చేశారు. కొన్ని 100,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళకి పని చేయకుండానే ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా కానీ ఇంటి దగ్గర ఉన్నా కానీ వాళ్ళ పార్టీకి అక్కడ లోకల్గా పనిచేస్తున్నా కానీ జీతాలు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ట్రెజరీ నుంచి వెళ్ళాయి, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాయి. అదే ఫైబర్ నెట్లో కూడా అదే జరిగింది. మీరు చెప్పింది చూస్తే 7 కోట్ల నుంచి 48 కోట్లు చాలా డిఫరెన్స్ వస్తుంది కదా సార్, మరి ఎందుకు చట్టం ఇంతవరకు చర్యలు తీసుకు? ఇప్పుడు అందుకే విచారణకి ఆదేశించారు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు అసలు ఎవరు ఈ 1200 మంది, వాళ్ళు ఏం పని చేశారు, వాళ్ళ చేత ఏం చేయించుకున్నారు పని అనేది రావాలిగా. సో ఇప్పుడు వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు, ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేస్తున్నారు భారతీ రెడ్డి చెప్పిందని, అదే మైనింగ్ డిపార్ట్మెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వాళ్ళు ఫోన్ చేశారని తీసుకున్నారు. అంటే ఎవరు వస్తే వాళ్ళు తీసేసుకున్నారు, మళ్ళీ తీసేసుకుని వాళ్ళకి 70,000 నుంచి 100,000 రూపాయలు, 150,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డికే 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా జీతం సలహాదారుగా. సో కాబట్టి వీళ్ళు అసలు ఎంతమందిని తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేదంటే ఈ బంధువులను బంధువర్గాల్లో లేదంటే స్నేహంగా ఉండేటువంటి కుటుంబాల్లో ఎంతమందిని తీసుకున్నారో ఎంత డబ్బు ఇచ్చారో లెక్క తెలట్లా. ఫైబర్ నెట్ కూడా దానికి ఉపయోగపడింది. ఫైబర్ నెట్లో కూడా 1200 మంది తీసుకున్నామని చెప్పి లెక్క చూపిస్తున్నారని అంటున్నారు. మరి ఆ 1200 మంది ఎవరు ఎందుకు తీసుకున్నారు, ఏం చేశారు? అసలు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆయన ఏం చేశారు? ఆయనేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వాలని ప్లాన్ చేశారు ఆయన. ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చి ఆయన ఏదో ప్లాన్ చేసి చేస్తే 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తాన్ని ఆ ఫైబర్ నెట్ అనే దాన్ని పండుకోబెట్టి ఆ దాంట్లో ఏదో చేసినట్టు మొత్తం ఫేక్ రికార్డ్స్ అన్ని చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఉదారంగా ప్రజాధనాన్ని అక్కడ జీతాల రూపంలో ఇచ్చారనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది. మరి ఆ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు, ప్లస్ ఇప్పుడు ఆయన రైల్వే శాఖకి వెళ్తానంటే వద్దు ఉండమని చెప్తున్నారు. సో అది పెద్ద కుంభకోణంగా ఇప్పుడు అసలు ఎంతమందికి ఏం చేశారని ఆయనే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఆన్లైన్ కాదు మొత్తం, ఏది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఫైళ్ళు ఉన్నాయి, ఫైళ్ళు ఏమో తగలబెట్టారు, ఆయనే చెప్పాలి అసలు ఏం జరిగింది ఫైబర్ నెట్లో అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.